ఏ పేదింటి కుటుంబం వలస కూలీలు ఆకలితో అలమటించకూడదు అనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ సంతోష్ కుమార్ సూచనలతో వలస కూలీలు పేదలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీల తరలింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూలీలు వెళ్లేటప్పుడు కడుపు నిండా భోజనం పెట్టి వారి రాష్ట్ర సరిహద్దులకు తరలిస్తున్నారు సిపి సత్యనారాయణ. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపును దృష్టిలో పెట్టుకుని ఎంపీ సంతోష్ కుమార్ సిపి సత్యనారాయణకు సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్రాలకు సరిహద్దు జిల్లా కావడంతో మంచిర్యాలలో ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నిత్యాన్నదానం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ రోజు 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపి సత్యనారాయణ, డిసిపి ఉదయ్ కుమార్, సిఐ ముత్తి లింగయ్య, ఎస్ఐలు రాజమౌళి గౌడ్, ప్రవీణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ద్వారా మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ స్టేట్తో మాట్లాడి వాళ్ళందరినీ పంపించవచ్చు అనే ఆదేశాలు రావడంతో కొంతమంది ఆన్ ఫుట్లో వెళ్తున్నారు, కొంతమంది అనార్గనైజ్డ్ మైగ్రెంట్ లేబర్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, బీహార్, ఇంకా అదర్ నార్థర్న్ స్టేట్స్ అందరూ కూడా వీళ్ళు అనార్గనైజ్డ్గా వెళ్తున్నారు. కొంతమంది వెహికల్స్లో కూడా వెళ్తున్నారు పర్మిషన్ తీసుకుని. వారందరికీ మంచిర్యాల జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరియు ఎంపీ సంతోష్ కుమార్ గారి ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థ ముందుగా ఇనిషియేషన్ తీసుకుని వారు కోరింది ఒకటే, ఎంపీ గారు మన స్టేట్ దాటే వరకు, మన మహారాష్ట్ర బోర్డర్ దాటే వరకు ఎవ్వరు కూడా ఆకలితో వెళ్ళకూడదు. వాళ్ళకి సఫిషియంట్ అవసరమైతే ప్యాక్డ్ ఫుడ్, చిన్నపిల్లలు అయితే కొద్దిగా ఇంకా స్నాక్స్, బిస్కెట్లు, సఫిషియంట్ వాటర్, మన స్టేటు దాటే వరకు వాళ్ళకి ఎన్ని విధాలుగా ఆదుకోవాలి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు ఎంపీ గారి పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క మైగ్రెంట్ లేబర్స్ యొక్క వెళ్ళటం పరంపర కొనసాగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మొన్నటి వరకు ఏమన్నా వాళ్ళకి మెడికల్ సంబంధించిన విషయాలు అదర్ స్టేట్స్ అంగీకరించకపోవడంతో కొద్ది కఠినంగా ఉన్న మాట నిజమే. ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి అక్కడ కూడా ఎంపీ గారు సూచనల మేరకు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.